జగనన్న విద్యా కానుక ఒక అద్భుత కార్యక్రమం పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విలువలతో కూడిన చదువులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అందించడం విద్యార్థులకు గొప్ప శుభ పరిణామమని చెబుతూ జగనన్న విద్యా కానుక లాంఛనంగా నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్య ప్రారంభించారు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత బాలుర హైస్కూల్ నందు జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో సూళ్ళూపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు షూ యూనిఫామ్ దుస్తుల బ్యాగ్ అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి డిగ్రీ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి చదువుకి ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తిగా ప్రతి విద్యార్థి గుండెల్లో నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ అడుగుజాడల్లో నడిచే తనయుడుగా ఒకటో తరగతి నుంచే ప్రతి విద్యార్థిని అన్ని విధాలుగా ఆదుకుంటూ గవర్నమెంట్ స్కూల్ అన్ని మోడల్ స్కూల్స్ గా తయారు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన కొనియాడారు అదే విధంగా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి విద్యార్థి చదువు పట్ల ఆసక్తి కలిగించే మహోన్నత వ్యక్తి మన ముఖ్యమంత్రి అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజారెడ్డి ఎస్ఐ రాజేష్ ధనమ్మ రత్నశ్రీ మరియు అధికారులు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ఉన్నత విద్యని పేదవాడికి దగ్గర తీసుకొచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా మరి ప్రతి పేదవాడిని చదివించిన ఘనత రాజశేఖర్ గారు తగ్గితే ఈరోజు వారి రాజశేఖర్ గారి కొడుకు మన గౌరవ ముఖ్యమంత్రిగా జగనన్న మరి అదే పేదవాడిని డిగ్రీ నుంచి కాదు మరి ప్రాథమిక విద్య నుంచే గొప్పగా చదివించాలని ఒక సంకల్పంతో ఆయన ఎప్పుడు అంటా ఉంటాడు మా నాన్న ఒక అడిగేస్తే నేను రెండు అడుగులు ఇస్తాను ఈరోజు రెండు అడుగులు కాదు ఇంకా ఎక్కువగా అంటే చిన్న వయసు నుంచే ప్రాథమిక విద్య నుంచే వాళ్ళని ఉన్నతంగా చదివిస్తే రేపు డిగ్రీ వరకు మనం చదివించగలిగితే మరి అందరి భవిష్యత్తు బాగుంటుందని ఆయన ఒక సందర్భంలో చెప్పడం జరిగింది మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రోజు చెప్పలేదు ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రుల్ని రాజకీయ పార్టీల్ని మనం ఎంతోమందిని చూసాం అయితే ఎన్నికలు అయిన తర్వాత ఆ హామీల్ని నెరవేర్చిన వాళ్ళని చూసాం కానీ పూర్తిగా నెరవేర్చిన మొదటి సంవత్సరంలోనే పూర్తిగా నెరవేర్చిన గొప్ప వ్యక్తిని వాటి రూపురేఖల్ని సమూలంగా మార్పు చేసి కార్పొరేట్ స్థాయిలో ఈ పాఠశాలని తీర్చిదిద్ది వసతుల్ని ఏర్పాటు చేసి పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్న పాఠశాలల్లో కాలేజీల్లో ఏ వసతులు ఉన్నాయో వాటికన్నా మించిన వసతుల్ని ఈ స్కూల్స్లో ఏర్పాటు చేయాలని నాడు నేడు మనబడి మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ఈ నాడు నేడు కార్యక్రమం ఇటు పాఠశాలల్లో జరిగింది అటు హాస్పిటల్లో జరిగింది మరి అదే పాఠశాల రాష్ట్రంలో ఫోరింగ్ చేస్తున్నారు మంచి లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు మంచి ఫ్యాన్ ఇస్తున్నాడు వెలుగు జగనన్న కంటి వెలుగు ఈ మధ్య మనం ప్రోగ్రామ్ లాంచ్ చేసి ప్రతి పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా మరి కంటి వెలుగు ప్రోగ్రాం ద్వారా డాక్టర్లు తీసుకొచ్చి మరి అందరికి పరీక్షలు చేసి మరి పిల్లలకి ఎక్కడైనా కంటి చూపు లోపం అంటే ఆ లోపాన్ని మరి సరిదిద్ది వాళ్ళకి అద్దాలు కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నారు లేకుండా అంటే గర్భవతుల కాడి మరి జగనన్న మరి వారికి గర్భవతులు ఉన్నప్పటి నుంచే వారికి మంచి ఆహారం ఇవ్వడం మరి బిడ్డ పుట్టినప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవడం మరి అంగన్వాడీ స్కూల్ నుంచి మంచి ఆహారం ఇచ్చి వాళ్ళ యొక్క మేధస్సుని వారి యొక్క శరీర యొక్క దీన్ని బలాన్ని చేకూర్చే విధంగా ఏర్పాటు చేయడం